श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दाम। జూలై 12 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 7:46 వరకు ఉంది। తర్వాత చతుర్దశి తిథి వచ్చింది, నక్షత్రం మూల నక్షత్రం ఉంది। మంగళవారం మూల నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది। ఈ ఛత్రయోగం అనేది స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది। అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినట్లయితే, ప్రయాణాలు చేసినట్లయితే ఆ ప్రయాణాల్లో స్త్రీల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి, స్త్రీల వల్ల ధనలాభం కలుగుతుంది। అదే విధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసి మేషరాశిలో ఉన్నాడు। కుజుడు మేషరాశిలో అంటే సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి భూములు గ్రహాల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవడానికి ఈ రోజు గ్రహాల స్టేటస్ అనుకూలంగా ఉంది। అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా కుజుడి బలం అనేది చాలా ఫేవరబుల్ గా ఉందని చెప్పుకోవాలి। అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా అనుకూలిస్తాయి। అలాగే మూల నక్షత్రానికి అధిపతైన కేతువు తులలో ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి 12 రాశుల వాళ్ళకి ఆకస్మికంగా కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు। మూల నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు। అలాగే కొత్తగా విద్యలు నేర్చుకోవాలంటే కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మూల నక్షత్రం ఉంది కాబట్టి అనుకూలిస్తాయి। వైద్యులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి, వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవడానికి మూల నక్షత్ర బలం పనిచేస్తుంది। అలాగే అరటి పనస లాంటి చెట్లు నాటడానికి కూడా మూల నక్షత్ర బలం పనిచేస్తుంది। మంత్ర విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం। అదే విధంగా తీర్థయాత్రలకు వెళ్ళడానికి, భగవంతుని దర్శనం చేసుకోవడానికి కూడా మూల నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది। శత్రువుల మీద విజయం సాధించే అన్ని ప్రయత్నాలకు మూల నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది। కోర్టుపరమైన వ్యవహారాలను నిర్వహించడానికి, ఎదుటి వాళ్ళతో తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, అంటే గొడవలు ఉంటే ఆ గొడవలు కాంప్రమైజ్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మూల నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి। ఓం షణ్ముఖాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది। అదేవిధంగా మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోరం ఉంటుంది। ఈ కుజహోరం ఉన్న సమయంలో సోదరులతో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి అనుకూలం। భూములు గృహాలకు సంబంధించిన విషయాలు చర్చించడానికి అనుకూలం। ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగించడానికి కూడా కుజహోరం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।